సూర్య రసాయనంతో నీటిని ఆవిరి చేసి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ వస్తుంది. ఒక 1.5 ఖాళీ స్థలం తీసుకుని ఆ ఖాళీ స్థలంలో 25 మీటర్స్ గల ఒక టవర్ నిర్మించి 25 మీటర్స్ గల టవర్ నిర్మించి ఆ టవర్ పైన ఒక బ్లాక్ గ్లాస్ చాంబర్ తీసుకొస్తుంది. గృహాల నుంచి వచ్చే వ్యర్థ జలాలను ఒక మురికి నీటి తొట్టిలో పట్టి ఆ మురికి నీటి తొట్టి నుంచి గ్లాస్ చాంబర్కి పంపి ఇప్పుడు ఒక 1.5 ఖాళీ స్థలం తీసుకున్నా అక్కడ పుడగర దట్టనాలు 1500 పుడగర దట్టనాలు తీసుకొస్తే పెద్ద సైజ్ తీసుకొస్తే సూర్యకాంతి దాని మీద కేంద్రీకరించేటట్లు చూసి ఆ గ్లాస్ వేడికి లోపల నీరు మరిగి స్టీమ్ కంప్రెజర్లు వస్తుంది. స్టీమ్ కంప్రెజర్ టర్బైన్స్ తిరుగుతాయి సేవ టర్బైన్ స్త్రీ ఇలా లైట్స్ వెళుతాయి సార్. గృహాల్లో లైట్స్ వెళుతాయి సార్. ఎక్కువగా వచ్చే ఆవిరి ఇది టర్బైన్స్ తిరిగి ఆ ఆవిరి మళ్ళీ మురికి నీటి తోటలోకి ఆవిరి వెళ్ళి మళ్ళీ నీరుగా మళ్ళీ గ్లాస్ చాంబర్కి పంపిస్తుంది. ఇది సార్ చెప్పండి. సో పేరేంటి? ఏ స్కూల్ నుంచి? కేసింగూర్ కాలేజ్ అడ్మిషన్ స్కూల్. డిస్ట్రిక్ట్? డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి.